Hello everyone! Welcome to our tutorial. సో ఫ్రెండ్స్ మనం డైలీ జీకేకి సంబంధించిన క్లాసెస్ని అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సో ఆల్రెడీ ఎయిటీ త్రీ క్లాసెస్ని కంప్లీట్ చేసుకున్నాము సో ఇది ఎయిటీ ఫోర్త్ క్లాస్ సో ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ క్లాసెస్ని ఏమాత్రం మిస్ అవ్వకుండా డైలీ చేస్తూ ఉండండి ఎందుకంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్లోకి అయితే ఎంటర్ అవుదాం సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసినట్లయితే శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అనేక ఆశలను వమ్ము చేసి అనుకొని అనేక పరిణామాలను తెచ్చిపెట్టింది అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ బెడన్ పోవెల్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే బ్రహ్మ సమాజం స్వాతంత్రానికి యుద్ధం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు ఆన్సర్ ఆప్షన్ వన్ బిపిన్ చంద్రపాల్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు ఫలితంగా సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించాల్సిన బ్రిటిష్ అధికారులు బెంగాల్లో భారతీయ సైనికులకు విదేశీ సైనికులకు ఎంత నిష్పత్తి ఉండే విధంగా పునర్వ్యవస్థీకరించారు ఆన్సర్ ఆప్షన్ టూ టూ ఇస్టు వన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో కల్కత్తా జర్నల్ను ప్రారంభించిన వ్యక్తి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జేఎస్ బకింగ్హామ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్వదేశీ ఉద్యమ సమయంలో ఎవరు బెంగాల్ కెమికల్ కర్మాగారాన్ని స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ టూ ఆచార్య పిసిరే నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆరేళ్ల పాటు దేశద్రోహం కేసు కింద బాలగంగాధర్ తిలక్ను ఏ జైల్లో నిర్బంధించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ మయంనార్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే సారే జహాసే అచ్చా అనే గీతాన్ని క్రింది వారిలో ఎవరు స్వర కల్పన చేశారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విష్ణు దిగంబర పలుష్కార్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ వారన్ హెస్టింగ్స్ విదంతు పునర్వివాహ చట్టం ఇది సరికాని జత నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ కర్జన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఈస్ట్ ఇది సరి అయిన జత మిగతా అన్ని సరి అయిన జతలు కాదు నెక్స్ట్ వన్ చూసినట్లయితే వందే మాత్ర గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అరబిందో ఘోష్ అరబిందో ఘోష్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే వారణాసి శాస్త్రవేత్తల సహాయంతో ఎవరు హిందూ మత గ్రంథాలను అధ్యయనం చేశారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రాజా రామ్మోహన్ రాయ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే బొంబాయి రాజధాని సంఘం బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపనతో సంబంధం లేని వారిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎంజీ రనాడే నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియన్ అసోసియేషన్ సంఘ శాఖలను ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన వ్యక్తి ఆన్సర్ ఆప్షన్ టూ సురేంద్రనాథ్ బెనర్జీ సురేంద్రనాథ్ బెనర్జీ నెక్స్ట్ వన్ చూసినట్లయితే దియో బంద్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మౌలానా హుస్సేన్ అహ్మద్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ రామ్ప్రసాద్ బిస్మిల్ మై ఇండియన్ ఇయర్స్ ఇది సరికాని జత మిగతావన్నీ సరి అయిన జతలే నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరియైన జతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ భారతశ్రీ మహామండల్ సరళాదేవి చౌదురాణి ఇది సరి అయిన జత నెక్స్ట్ వన్ చూసినట్లయితే అలెన్ బెక్ అనే జర్మనీ దేశస్థుడు గాంధీజీకి ఏ అంశంలో సహాయ సహకారాలు అందించాడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ టాల్ స్టాయ్ ఫార్మ్ను ఏర్పాటు చేయడంలో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లైఫ్ డివైన్ స్వామి వివేకానంద నెక్స్ట్ వన్ చూసినట్లయితే కింద పేర్కొన్న ఏ గవర్నర్ జనరల్ ఎవరిని అత్యంత అపాయకరమైన కుట్రదారుడు అని పేర్కొన్నారు ఆన్సర్ ఆప్షన్ త్రీ హర్డిన్స్ టు లాలా లజపతి రాయ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో ఏ విప్లవ సంస్థ రామ్ప్రసాద్ బిస్మిల్కు సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మా త్రివేది నెక్స్ట్ వన్ చూసినట్లయితే ర్యాలీ కమిటీలోని సభ్యుడిగా నియమితులైన ఏకైక భారతీయుడు ఆన్సర్ ఆప్షన్ టూ సయ్యద్ బిల్ గ్రామీ నెక్స్ట్ వన్ చూసినట్లయితే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ట్రాన్స్ వాల్లోని బోయార్లకు బ్రిటిషార్లకు మధ్య యుద్ధం జరిగినప్పుడు బ్రిటిష్ బాధితులకు సహాయం చేసేందుకు భారతీయ దళాన్ని పంపిన ప్రముఖ భారతీయ నాయకుడు ఆన్సర్ ఆప్షన్ వన్ మహాత్మా గాంధీ నెక్స్ట్ వన్ చూసినట్లయితే జలియన్ వాలాబాగ్ సంఘటనపై పరిశీలన జరిపేందుకు అఖిల భారత కాంగ్రెస్ నియమించిన కమిటీలో మొదటి సభ్యుడు కానప్పటికీ తర్వాత సభ్యుడై ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మహాత్మా గాంధీ నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ మర్యాద పండిత రమాబాయి సరస్వతి నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అక్షయ్ కుమార్ దత్త శ్రీ దర్బార్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో రాజా రామ్మోహన్ రాయ్ పుస్తకం కాని దాన్ని గుర్తించండి సో ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇండియన్ రిఫార్మర్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫ్రెండ్లీ అసోసియేషన్ అనే సంస్థతో సంబంధం ఉన్నవారు ఆన్సర్ ఆప్షన్ త్రీ రాజా రామ్మోహన్ రాయ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే నవయుగ వైతాలికుడు అనే బిరుదు ఎవరికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ రాజా రామ్మోహన్ రాయ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే బ్రాహ్మణ్ సేవది అనే వార్తాపత్రిక ఎవరికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ టూ రాజా రామ్మోహన్ రాయ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో రాజా రామ్మోహన్ రాయ్ వార్తాపత్రిక కాని దాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ వేదాంత నెక్స్ట్ వన్ చూసినట్లయితే మొదటి ఇండియన్ ట్రేడింగ్ కంపెనీని ఎవరు స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ద్వారకానాథ్ నాథ్ ఠాగోర్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే హర్సు హర్షన్ ఇచ్చారు బ్రహ్మ సమాజను ఏక భగవానుని సమాజం అంటారు రీజన్ వచ్చేసి ఏకేశ్వరోపాసనను ప్రోత్సహించుట కోసం బ్రహ్మ సమాజంలో క్రమం తప్పకుండా సమావేశాలు జరిగేవి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏఆర్ రెండు సరైనవే ఆర్ అనేది ఏకు సరి వివరణ నెక్స్ట్ వన్ చూసినట్లయితే శాశ్వత శిస్తు విధానం రైతులను పేదవారిగా చేస్తుందని భావించిన వ్యక్తిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రాజా రామ్మోహన్ రాయ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే మానవ నాగరికతకు పరమార్థం ఎవరికి వారు స్వతంత్రంగా మనుగడ సాగించడంలో కాక వ్యక్తులు అలాగే దేశాలు ఆలోచనలు కార్యరంగంలో ఒకరిపై మరొకరు ఆధారపడి సాగించే సభృతత్వ జీవనంలోనే ఉంటుందని అతడికి తెలుసు అని ఎవరి గురించి ఎవరు పేర్కొన్నారు ఆన్సర్ ఆప్షన్ త్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ గురించి పేర్కొన్నారు నెక్స్ట్ వన్ చూసినట్లయితే బ్రహ్మోధర్మ అనే గ్రంథం ఎవరికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ సో ఫ్రెండ్స్ ఇంతటితో ఈరోజు క్లాస్లో చెప్పుకునే క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ క్లాస్లో మరిన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము ఫ్రెండ్స్ మీరు మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ